హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా? ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అన్నమాట. ఇంకా టిఫిన్ వచ్చేసి దోశ, ఇంకా పక్కన టీ అన్నమాట. ఇంక ఇక్కడ వంట కూడా చేస్తూ, ఇంక ఇది వచ్చేసి ఇంకా కొబ్బరికాయ ఇంకా రవ్వతో కలిపి హల్వా చేసా అండి. ఆ రోజైతే కొబ్బరికాయలు ఉన్నాయి వేస్ట్ చేయడం అని చెప్పి, ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు అని చెప్పి ఇంకా రవ్వ రెండు కలిపి అయితే హల్వా చేశాను. బాగుంది టేస్టు, ఇంకా నచ్చిందండి ఇంట్లో వాళ్ళకి కూడా. ఇది వచ్చేసి కొబ్బరి అన్నం అన్నమాట, కొబ్బరి అన్నము. నెక్స్ట్ ఇంకా చికెన్ కర్రీ కూడా వండాను. ఇంకా కొబ్బరి అన్నం నేను ఎలా వండుతాను అనేది అయితే చూపిస్తాను. ఇంకా మా ఈస్ట్ వెస్ట్ సైడ్ అయితే ఇంకా కొబ్బరి అన్నం చాలా ఫేమస్ అండి, హెల్త్కి కూడా మంచిది. మన హెయిర్కి కూడా కొబ్బరితో చేసిన ఐటమ్స్ కూడా తింటే హెయిర్కి చాలా గ్రోత్ బాగుంటుంది, ఇంకా హెల్తీగా ఉంటుంది. ఇంకా సింపుల్ వేలో కొబ్బరి అన్నం ఎలా చేస్తా అనేది మీకు చూపిస్తా అండి, చూసండి. ఇక్కడ వచ్చేసి నేను 4 మీడియం సైజ్ కొబ్బరికాయలు అయితే తీసుకున్నా. ఇంకా వాటిని ఇలా చిల్ చిల్ ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి ఇలాగ కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా పాలు అయితే ఒక కాటన్ క్లాత్లో వేసి పాలు సపరేట్ చేసా అండి. నెక్స్ట్ ఒకసారి పిండిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి ఇలా పిండాలండి, చాలా చిక్కగా అయితే వస్తాయి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇంక ఇది వచ్చేసి ఒక గిన్నె పెట్టి ఒక 2 స్పూన్స్ నెయ్యి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని, ఇంకా హోల్ బిర్యానీ మసాలా వేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకు నచ్చిన వెజిటేబుల్స్, ఐ మీన్ టొమాటో, ఇంకా పొటాటో, క్యారెట్, ఇంకా సోయా చంక్స్ ఉంటాయి కదండి, మీల్ మేకర్, అవి వేసుకోవాలి. ఇంకా అవి మగ్గిన తర్వాత ఇంకా ఫ్రైకి అది దీనికి సరిపడ సాల్ట్ ఇంకా పసుపు వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. ఆ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. స్పైసీగా కొంచెం స్వీట్గా చాలా బాగుంటుంది. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత ఇందులో 3 గ్లాస్ రైస్ వేసుకోవాలండి. బాస్మతి రైస్ వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ సోనామసూరి రైస్ వేసుకోవచ్చు. ఇది సోనామసూరి రైస్ అయితే బాగుంటుందండి, మళ్ళీ పొడి పొడిగా ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. లేకపోతే చిట్టు ముత్యాల రైస్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. ఇంకా కొబ్బరి పాలు వచ్చేసి కరెక్ట్గా 3 గ్లాస్ అయితే వచ్చిందండి, రైస్ తీసుకున్నాను దాంతో. ఇంక ఇక్కడ నేను 3 గ్లాస్ రైస్కి మొత్తం 6 గ్లాస్ వేయాలి కదా, ఇంక వచ్చేసి 3 గ్లాస్ కొబ్బరి పాలు, 3 గ్లాసులు మామూలు వాటర్ వేసా అండి. అలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం కొబ్బరి పాలు వేసుకోవచ్చు. మొత్తం వేసిన కొంచెం రైస్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది, సో ఇలా అయితే వేసుకున్నాను. ఇంక ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ అయితే ఫుల్గా పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని బాగా దగ్గరికి కుక్ చేయాలండి. ఇప్పుడు ఇందులో ఇదంతా ఒకసారి కుక్ అయిన తర్వాత కొంచెం లైట్గా దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి వేసుకుని కలపాలండి. నెక్స్ట్ ఇందులో కరివేపాకు, కొత్తిమీర వేసుకుని ఇంకా సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలండి. మళ్ళీ దగ్గరగా అయిపోయిన తర్వాత సాల్ట్ కొంచెం కష్టం కదా, సో ఇలా వాటర్ ఉండగానే వేసుకోవాలి. దీంట్లో కొంచెం స్పైసీనెస్ కోసం 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నా. చూసారు కదండి, రైస్ అయితే దగ్గరగా కొంచెం అలా దగ్గరగా వచ్చింది. తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ అవనివ్వాలి. ఇప్పుడు సిమ్లో ఎంత స్లోగా కుక్ చేస్తే అంత టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో పైన నెయ్యి 1 స్పూన్ కొద్దిగా వేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఫ్లేమ్ లేకుండా మగ్గనివ్వాలండి. అంతే, చాలా టేస్టీ అయిన కొబ్బరి అన్నం అయితే రెడీ. కొంతమంది వేరువేరుగా చేస్తారు, నేనైతే ఇలాగే చేస్తాను, చాలా బాగా వచ్చింది. ఇంకా చికెన్ కర్రీ ఇంకా తింటున్నామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.